ఆంటీ పోస్ట్ నీకేం పని లేదు అది ఇది అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ నే నాకు ఏం పని లేదు అన్నట్టు చెప్పాడో ఏమో కానీ నేను అనుకున్న ఓటింగ్ కూడా లేదు అనుకుని నేను జాగే సరే ఓకే ఇంట్లో కూర్చుంటే అమ్మమ్మ గురించి చేరుస్తున్నాము సరే వెళ్ళి ఏదో పని చేద్దామని వచ్చాం. దీంతో కంపేర్ చేయాలంటే ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉన్నప్పుడే నన్ను తీసుకెళ్ళి నా సీనియర్స్ వాళ్ళ క్లినిక్ లో కూర్చోబెట్టి సాయంత్రం అయితే తీసుకెళ్లి కూర్చోబెట్టి 50 రూపీస్ ప్యాకెట్లో పెట్టేసి రే నువ్వు చూసుకోరా అని చెప్పేసి ఇది ఇది ఇలా అలా అడుగుతారు నీకు తెలుసు కదా అప్పుడే చదివావు ఇదంతా చెప్పేయి చేసేయి అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ డాక్టర్ పేరు పేరిట నా నన్నే వాళ్ళకి తెలుసు నేనంటే చాలా ఇష్టం ఆ డాక్టర్ వచ్చినా కూడా పట్టించుకోరు. సో అలా నేను ఉన్నవాణ్ణి. తర్వాత ఇది వచ్చి మెడికల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు హౌస్ సర్జెన్సీ. హౌస్ సర్జెన్సీ అంటే మన ఎంబీబీఎస్ పూర్తి అయ్యి అక్కడ సర్జన్గా ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేలా మన కింద 100 పేషెంట్లు 200 పేషెంట్ అని ఉంటారు వాళ్ళని మనమే చూసుకోవాలి డే అండ్ నైట్. సో ఇలా నా కింద 200 పేషెంట్ ఇచ్చుంటే ఒక 1 వీక్ అంతా ఈ వార్డు పనిచేశాను ఈ వార్డు అయిపోయింది ఇది ఇందులో 200 పేషెంట్ ఇందులో 200 పేషెంట్ నెక్స్ట్ వీక్ ఈ వార్డు ఇచ్చారు ఈ వార్డు పనిచేస్తూ ఉంటే ఆ వార్డు నుంచి పరిధి వస్తారు డాక్టర్ 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 ఆ డాక్టర్ ఇంజెక్షన్ వేస్తే చచ్చిపోతున్నాను సార్ మీరు వేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అంటారు. సరే ఓకే నేను వేస్తాను నువ్వు వెళ్ళి పడుకో ఆయన వచ్చినప్పుడు నిద్రపోయినట్టు యాక్ట్ చెయ్యి ఇది ఏదేదో చెప్పేసి అలా వెళ్ళేసి నేను లాస్ట్లో నా రూమ్కి వెళ్ళాలంటే అందరికీ అన్ని చేసి పొద్దున్న 3 గంటలు 4 గంటలు లేదా 5 గంటలు నా ఫ్రెండ్స్ అంతా 9 గంటలు వెళ్ళి పడుకుంటారు. నేను డైలీ అబౌవ్ 3 o'clock వెళ్ళి నేను పనిచేసేవాణి. అలాగే అప్పుడే అంతవరకు నా కాలేజీకి వెళ్తే కాలేజీలో పెద్ద పెద్ద విండోలో నుంచి దూకి బయటికి వచ్చి క్యాంటీన్లో వచ్చి కూర్చొని టీ తాగుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూర్చునేవాణి. ఈ హౌస్ సర్జన్ అయ్యి నా కింద 200 పేషెంట్ వచ్చిన తర్వాత అయ్యో ఇంతమంది నా కిందన వీళ్ళంతా నేను కాపాడాలా అని అప్పటి నుంచి చదివానండి ఇప్పుడు వరకు చదువుతూ ఉన్నా ఆపనే లేదు. నేను డాక్టర్గా నేను నా గురించి చెప్పుకోకూడదు ఉన్నా కూడా చెప్పుకుంటాను నేను సూపర్ డాక్టర్ని అది నిజమే చూడండి జీవితం చూడే ఎలా బాగుందా జీవితానికి నేనే డాక్టర్ని నా పిల్లలు రాలేదా వాళ్ళకి నేనే డాక్టర్ని మా డాడీ 90 ఇయర్స్ ఆయనకి కూడా నేనే డాక్టర్ని అంటే మా ఇంటి వరకు మా మదర్ చనిపోయే ముందు వరకు అందరి చూడడం చూస్తూ ఉన్నాను. ఎలాంటి కేసు చూసేవానంటే చనిపోయే కేసుని కొంచెం సంతోషంగా వాళ్ళకి పెయిన్ లేకుండా ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అన్నది నేను చేస్తూ ఉన్నాను. అది నేను మానేశాను ఎందుకంటే ఏ పేషెంట్ చూసినా మా అమ్మ గుర్తొస్తుంది తట్టుకోలేకపోతున్నాను ఐ లెఫ్ట్ ఇట్. మా అసోసియేషన్ మనమంతా మామూలు మనుషులమా మనంతా సినిమా అంటే లవ్ చేసేవాళ్ళం సినిమా అంటే ఊపిరి సినిమానే ఊపిరిగా తీసుకున్న వాళ్ళం సినిమాలనే పడుకునే వాళ్ళం సినిమాలు తాగేవాళ్ళం తినేవాళ్ళం అన్నీ వి లవ్ సినిమా అండ్ సినిమా ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో అలాంటి మనం మనకు అసోసియేషన్ ఉంటే ఆ అసోసియేషన్ ఎలా ఉండాలి ఎన్నేళ్ళయింది ఎంత బ్రహ్మాండంగా ఉండాలి ఇది ఎలా ఉన్నారంటే ఇక తలలు అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మనం సిస్టమ్ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 20 ఏళ్ల క్రితం మనల్ని ఎక్కడ ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు మనల్ని ఆడిపించకూడదు అన్నదానికోసం మనల్ని స్ట్రాంగ్ చేసుకోవడానికోసం ప్రెసిడెంట్కి వాళ్ళకి వీళ్ళకి పవర్స్ ఎక్కువ పెట్టి చేసి ఫామ్ చేసిన చిరంజీవి గారు ఉన్నప్పుడు మేమందరూ ఉన్నప్పుడు చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ దాన్ని తీసుకొచ్చి పెట్టుకుని ఇక్కడ పాలిటిక్స్ చేస్తున్నారు. చేసే చూస్తుంటే మన చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు జగన్ గారు వీళ్ళ పైగా కాళ్ళకి ఏ నమస్కారం సాష్టాంగ నమస్కారం పడాలా అని ఉంది గ్రేట్ పీపుల్. సో దీనికి ఇది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటే దీని ఫ్యూచరే వేరండి.
ఇంతవరకు చెప్తాను. కానీ కానీ మనం వచ్చే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోబోతున్నాం, అప్పుడు మాట్లాడుకుందాం, అప్పుడు వచ్చి మన కష్టాలు మాట్లాడుకుందాం. ఇలాంటి రూల్స్ కాకుండా మన సిస్టమే, మన మూవీ ఆర్టిస్ట్ ఎవడు రాజశేఖర్ వచ్చాడు, లేదు శివాజీ వచ్చాడు, లేదు నరేష్ వచ్చాడు, వాళ్ళు బాగా చూసుకుంటారు అని మమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు. సిస్టమ్ని మనం తీర్చిదిద్దుతాం. ఆ సిస్టమే మన మూవీ ఆర్టిస్ట్ని నడిపించేలా మనం చేద్దాం. అదే జనరల్ బాడీ మీటింగ్లో మనం అందరం కలుసుకుని మన ఒపీనియన్ షేర్ చేసుకుని అన్నిటినీ బాగు చేసుకుందాం.